హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. 33 ఏళ్ల ఈ ముత్తుకుమ్మ తెలుగులో మొదటిసారిగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో తన కెరీర్ని స్టార్ట్ చేసింది. తరువాత ధ్రువ, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయిక, సరైనోడు వంటి హిట్ మూవీస్లో నటించింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో పెద్దగా సినిమాలు లేవు, కానీ హిందీలోనూ తమిళ్లోనూ సినిమాస్లో నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్త జాకీ బాగ్నేనితో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ సంవత్సరం 2024లో పెద్దల అంగీకారంతో వివాహమాడారు. అయితే ఇప్పటికే ఈ జంట ప్రీకుల్లోతో అప్పుల్లో ఉందంటూ వార్తలు వినిపిస్తుంటే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, రకుల్ ప్రీత్ సింగ్ కి ఒక బ్రదర్ ఉన్నాడు, పేరు అమన్ ప్రీత్ సింగ్. అతను డ్రగ్ కేసులో నిన్న హైదరాబాద్ లో పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రగ్ సెర్చ్ లో కొంతమంది నైజీరియన్స్ దగ్గర 200 గ్రాముల డ్రగ్స్ దొరికినట్టు, దాని యొక్క విలువ అక్షరాల 2 కోట్లు ఉంటాయని వార్తలు వినిపిస్తుండగా, అక్కడికి డ్రగ్స్ కొనడానికి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్ కూడా పోలీసులకు దొరికినట్టు తెలుస్తోంది. అలాగే టెస్ట్ చేస్తే అతను డ్రగ్స్ తీసుకున్నట్టు, పాజిటివ్ వచ్చినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్లో అంతకుముందు జరిగిన ఒక కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఇది కొత్త ఏం కాదంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్స్లో చెప్పండి.